అలగిరిని కాలుని చేసి బుట్టలోన వేసుకొని నెత్తి మీద ఎత్తుకొని మేడకానికి చేరంగానే ఐదు గడియలు సమయం అయ్యిందని ఆగిన కత్తులు అంతలోనే తిరుగుతున్నావి. ఇక నుంచి ఏ పరపురుషుడి ముఖాన్నైతే నువ్వు ముందుగా చూస్తావో అతడే నీ బావ బాలుడు. ఎడంత్రాలా మేడను ఇడిసి పెట్టింది
ఇంటికి తాను వచ్చింది, కన్న తండ్రి కచీరు కాడికి తాను వచ్చింది. అమ్మా మాణిక్యాలదేవి, ఏం జరిగిందమ్మా? ఏమిటి అవతారం? నా బావ బాలగిరి, అయ్యో నా మీద మనసు పడి నన్ను పెళ్లి చేసుకోవాలని ఆ యమగిరి తీసి పెట్టి. నా బావ బాలగిరి, అయ్యో నా మీద మనసు పడి నన్ను పెళ్లి చేసుకోవాలని ఆ యమగిరి తీసి పెట్టి. బావలే నీ బతుకే లేదని ఎందుకేడుస్తావమ్మా? బావలే నీ బతుకే లేదని వీరులెందరు నిను మనువాడా వరుసగట్టినారమ్మా? వీరులెందరు నిను మనువాడా మంకు పట్టు నీకొద్దమ్మా, చిన్న పిల్లవు నువ్వేనమ్మా, మంకు పట్టు నీకొద్దమ్మా. నా కోసం నా బావా వదిలి పెట్టిండయ్యా, నా బావని వదిలి పెట్టి నేనెట్లా బతకాలయ్యా? పిచ్చిదానా, నా కోసము నా బావా వదిలి పెట్టిండయ్యా, నా బావని వదిలి పెట్టి నేనెట్లా బతకాలయ్యా? మంత్రతంత్రాలు తెలుసునే నీకెన్నెన్నో శక్తులు ఉన్నాయే, సంటోనికి పానం పోసి నీకిచ్చి లగ్గం చేసి, అసంటోనికి పానం పోసి ఆనికాళ్ళు గడుగుతనాని నువ్వెట్లా అనుకున్నావే? ఆనికాళ్ళు గడుగుతనాని అయ్యనార నాకుండె కోసను మీరన్నా విడరా, నా కన్న తండ్రిని చాలి చూపుమని మీరైన చెప్పుండ్రి. సచ్చి మీ కడుపులో నా బొట్టి సేవ చేసుకుంటూ మీరు చేసిన మేలును మరొకరు నందించుకుంటా. నా గుండె కోసం మీరైనా వినండి. కళ్ళు పరలు గమ్యన నీకు, కండ కావురమెక్కింద నీకు, కన్న వల్ల కంటే కూడా ఆడే నీకు దేవుడైనాడా? సచ్చినోడు బతుకుతాడాని పిచ్చి కలలు అంటున్నావా? నేను చెప్పే మాటలనన్నీ ఇంత నన్న ఇంటాలేవు. ఈ చురాలా నువ్వెన్నటికీ నేను గన్నా బిడ్డవుగావు. అని పీనుగా నెత్తుకొని ఎట్లెనన్నా గంగల నన్న దుంకి ఆనితో నువ్వు సావు, నా ముంగట ఉండావు. ఓ
ఎన్ని బాధలొచ్చేవోయమ్మా, ఇంత చిన్నతనములోనే మాయమ్మా. కన్నోడే కత్తి గట్టిండు, నిన్ను మెడలు బట్టి ఆడు నెట్టిండు, పంచిచ్చిన నెత్తురుకే వంచెనే ఆడు చేసిండు. ఇన్ని బాధలొచ్చేవోయమ్మా, ఇంత చిన్నతనములోని మాయమ్మా. కనిపించినోళ్లను కనికరించమని కళ్ళ ఎల్ల పడుతున్నా, కడుపుల దయలేక అందరూ కూడా మా వల్ల కాదని అంటూ. అయ్యో కనిపించినోళ్లను కనికరించమని కళ్ళ ఎల్ల పడుతున్నా, కడుపులో దయలేక అందరూ కూడా మా వల్ల కాదని అంటూ. సాటి మనిషన్నోడెవడు నీకు సాయమన్నా చెయ్యకుంటే, ముక్కులే మూసుకుంటూ నిన్ను తప్పుకొని పోతుంటే, నీ చిన్ని గుండెనే చితిలాగా మండిందా, రాజా బిడ్డకి గది పట్టిందా. ఎన్ని బాధలొచ్చేవోయమ్మా, ఇంత చిన్నతనములోని మాయమ్మా. ఎన్ని బాధలొచ్చేవోయమ్మో, ఇంత చిన్నతనములోని మాయమ్మా. జాలి లేని ఆ జనములో నా తల్లి, విచ్చగత్తెలా దేహి ఎందు తిరుగుకుంటూ ఆ తల్లి, గడప గడపకు మొక్కుకున్నా గాని ఆ తల్లి, మాట సాయమన్న చేసేటోళ్ళు కానరాక తల్లడిల్లి. 18 జాతులు చీదరించుకున్నా ఆశనే జావక, పూటకుల్లమ్మ ఇంటి ముందుకు వచ్చేనమ్మ నా తల్లి. జాలి లేని ఆ జనములో నా తల్లి, విచ్చగత్తెలా దేహి అంటూ తిరుగుకుంటూ ఆ తల్లి. Oh,
బాబను బతికిస్తాడు. నా బాబకు బుక్కడ అన్నం పెట్టిన తల్లివి నువ్వన్నచ్చి నా తండ్రికి ఒక మాట చెప్పమ్మా. అట్లనైనా ఆయన మనసు కరుగుతుందేమో. చూడమ్మా, నీ అయ్య కనికరం లేనోడమ్మా. వాడొక్కడనుకున్నాడంటే ఎవరేది చెప్పినా వినడు. నీ బాబ శరీరం ఇంకా ఉడుకుడికే ఉంది. ఈ భూప్రపంచంలో నీ బావకు ఆ దేవుడు తప్ప ఇంకెవ్వరూ పానం పోయలేదు. నువ్వు ఇంకేం ఆలోచన చేయకుండా ఏ గుళ్ళో కన్నా తీసుకొని పోయి నీ బాబును బతికించుకో. ఎల్లమ్మా, ఎల్లు ఎల్లు బిడ్డ. పురుగులు పడుతుందా, నీ మనసు కరుగద శివయ్యా.
బావ కోసము కన్నోళ్ళను కాదనుకుంటినయ్యా, నా కన్ని బావనుకుంటినయ్యా. బావ లేక నేను సస్తే గాని నీ కన్ను చల్లబడి నువ్వన్నా నిమ్మలంగుండవేమో. ప్రభు ప్రభు, ఏమిటి దేవి, ఎందుకింత ఆరాటం? ఆడదాన్ని కదా ప్రభు, అందుకే ఆరాటం. నిష్ఠూరాలు ఎందుకు దేవి? మరి లేకుంటే ఏమిటి స్వామి? తనను కాపాడే నాదుడే లేడని పాపం అడవిలో మాణిక్యాల దేవి ప్రాణత్యాగం చేసుకుంటుంటే ఏమీ పట్టనట్టు మీరిలా ధ్యానంలో ఉండటం న్యాయమా? మాణిక్యాల దేవికి ఏదైనా జరిగితే లోకమంతా నాశనమవుతుందన్న సంగతి మీకు తెలియదా? సర్వాంతర్యామిని, నాకు తెలియందేమున్నది? తొందరపడితే లాభమేముంటుంది దేవి? దీనికైనా సమయము సందర్భము రావాలి. నా ఆజ్ఞ లేకుండా ఆ పుణ్యవతి ప్రాణాలను తీసుకెళ్లి ధైర్యం యువధర్మరాజుకు ఉందంటావా? పట్టిందా? ఏందా పని? అరే ఆగమ్మా, అరే ఆగుతల్లి ఆగమ్మా. అరే ఎవ్వలమ్మో నువ్వే బలు, నీ ఊరేమిటమ్మా? ఈ కానలో వస్త్రదానివేమి చేస్తున్నావమ్మా? నీ పానమే తీసుకుని కోస ఏమొచ్చేనమ్మా? నీ మనసులో ఉన్నారందెందో నాకు చెప్పమ్మా. శవాస్తల్లి, నీ గుణం ఎసాంటిదో తెలుసుకోనికే గట్ల మాట్లాడినా, తప్పర్థం చేసుకోక బిడ్డ. సచ్చిన నీ బావంటే నీకెంత ఇష్టమో నాకు అర్థమైందమ్మా.
మబ్బులు పట్టినట్లున్నాయి, ముసలుండి కదా బిడ్డ, చలి కడుపులకెళ్ళి తన్నుకొస్తాను. నువ్వై జరన్నీ ఎండిన కట్టెలేరుకరా బిడ్డ, జరసేపు చలి కాసుకొని నీ భావం లేపు ఉపాయం చెప్తా, సరేనా? కట్టెలేరుకొస్తా కానీ జర నా భావం పైన తాత. బుట్టలోని తలముండాన్ని తాతనైతే బయటికి తీసి నేలపైన పడుకోబెట్టి ముండానికి తలనా నుంచి తారక మంత్రాన్ని తాను తను వెళ్ళా చదువుకొని గోరెడు బందారును తీసి ముక్కలపై గొట్టంగానే తెగి ఉన్న తలముండాలు ఒక్కటై అతుక్కుపోగా ప్రాణాలు వయ్యకుండానే పరమేశ్వరుడు మతి మరిసి అడవిలో నా క్షణమందే మాయమైందు, అడవిలో నా క్షణమందే మాయమైందు. ఆడవికి కొద్ది దూరానే ఉన్న ఏడు చింతల పల్లె అనవూరిలో నా కుమ్మరి కుమరయ్యా అనే తోడు ఉండు. గుడ్డి గురువమ్మ పెద్ద పెండ్లము కుంటి పెంటమ్మ చిన్న పెండ్లము ఇద్దరు పెండ్లాల మధ్యలో వాడు ఎలా దరువోలే బతుకుతున్నాడు. ఒసే గురువమ్మ, ఏమి అమలు చేస్తున్నావే, బయటికి రావా, పొద్దు చూడి ఆడిపోతున్నదో. అవును కాని కుంటిది ఎక్కడ వాయనో కదనే. ఒసే పెంటి, ఒసే పెంటి, ఇంట్లో ఉన్నావా, పెండగడలు పోటీ తిరుగుతున్నావా, ఇక రావేమే పిలుస్తా అంటే. అయ్యో ఏమి బతుకైపాయమో దేవుడా, ఎటు ఏమి బతుకైపాయమో దేవుడా, ఎటుగాని బతుకాయనా దేవుడా. ఏ ముట్టిందయ్యా, లొట్టు మీద కాకి లెక్క గట్లొడుతున్నావు. మళ్ళొక్కసారాను, ఈ అక్క నేను లొట్టి మీద కాకి లెక్క అనిపిస్తున్నానా, జర్ర నా దిక్కు చూసి మాట్లాడు. నీ దిక్కే చూసి మాట్లాడుతి, ఇంత సుందరాంగుడు భూలోకం మీద ఎక్కడను ఉన్నాడో లేదో. ఏమిరా కుమరిగా, ఒరే నేనేమన్నా పందిననుకున్నావురా, పెంటగడ్డల పొంటి తిరిగే తందుకు ఉంటి కాలుతో తంత చూడు మళ్ళా. అమ్మ నీ అమ్మ, నన్ను రారా పోరా అని కొడతావి, కుంటి కాలుతో నన్ను తంతవా, ఈసొంటి దానివి కాబట్టి దేవుడు నీ కాలిరగొట్టిండే. ఒక్క కాలుంటేనే నువ్వు ఇట్లా ఆడతానావు, ఆ రెండో కాలు సగ్గుకుంటే ఈ లోకాన్నే తగలబెట్టేదానివేమో. లోకాన్ని తగలబెట్టడం పక్కన పెట్టరా, నిన్ను తగలబెట్టనికి ఈ ఒక్క కాలు చాలు. మొగుడంటా ఈ నేవలే నోడు, మొగుడంటా మొగుడంటా ఈ శాతగా నోడు, మొగుడంటా నవ్విపోదా నీ మాట ఇంటే ఈ లోకమంతా మల్లంటే
నుంచి ఓ సవి తిని వెచ్చి నా బతుకు బజారు పాలే చేస్తివిరా, నా బతుకు బజారు పాలే చేస్తివిరా. ఇంత ఎగురం చేసింది జాలక, ఇంకేమో లావెగురుతున్నావు. అబ్బా ఎగురు ఎగిరి తలకాయ తిరిగి మీద దుంకినంటే సస్తారు నీ అబ్బా. మీరేదో సుఖమైన సోయికూర లెక్క మాట్లాడుతురేందే. పెళ్లి కాకముందు నీ ఊళ్ళే నువ్వడ్డ కథలు, దాని ఊళ్ళే అది చేసిన భాగవతం నాకు తెలవదనుకుంటారా? అన్నీ చక్కగా ఉంటే మీరిద్దరు కలిసి నన్ను గంప కింద కమ్ముతారనే నీ కన్ను పోగొట్టినా దాన్ని కాళ్ళు ఇరగొట్టినా. నోరు మూసుకొని అడవికి పోయి కుంటమాటి దవ్వకరా పో. నేను మోను ఇంటికి పెద్ద పెండ్లాన్ని అన్ని పనులు నేనే చేయాలా? నీ కుంటి పెండ్లాన్ని మాకు అది ఉంగబెట్టి తంతనన్నా దాని మీదనే నీకు లావుదేవులాట. ఓ కుంటి ముఖం దానా కుంటిదానంటే చిన్నదంతా తన్నులు తింటావా ఏంది? వామ్మో ఈ చంద్రం పాడుగాను కుంటిదాన్ని కుంటిదాన అనకపోతే కుందనాల బొమ్మ అనాలనా? అమ్మ ఒక బతుకుండా కానీ నరకం చూపిస్తురు కదనే. నువ్వు పోయి నోరు మూసుకొని పోయి కుంట మాట తప్పక రాప, మాట ఎత్తిన బట్టే కాళ్ళు పడతాయి. నీ నోట్లో మండు పోయ్యా, నీ ఇంట్లో పీనుకెళ్ళా, నీ ఆమె ఉండబోయ్యా. పేరు బాలగిరి. నేను యమగిరి నీల యమగిరిరాజు నీలమ్మల ఒక్కగానొక్క కొడుకుని. కోరుకున్న కోమలాంగిని దక్కించుకోవడానికి మహేంద్రపురి వస్తాను. ఈ ప్రయత్నంలో నా ప్రాణానికి ఏదన్నా హాని జరిగితే దయచేసి నా శవాన్ని నా కన్నవాళ్లకు అప్పగించి పుణ్యం కట్టుకుంటాను. అమ్మా ఎవరు నువ్వు? ఎక్కడో తాత ఉండాలి, ఎక్కడికి వెళ్ళిండు? తాత తాత ఆయన మాయనే. ఏవో చెట్ల పసరులు తెస్తానని ఇప్పుడే పోయిండు. నువ్వు వస్తే కట్టుబట్టలతో ఆ బావిలో స్నానం చేసి రమ్మని చెప్పిండు. అలా
నేను ఎక్కడున్నాను? నువ్వు నా మీన మరదలు మాణిక్యాల దేవి, నేను నమ్మను. నా మరదలివి కావు, నా మనసు నాకు అబద్ధం చెప్పదు. రంగు పూసుకున్నంత మాత్రాన కాకి కొయ్యలేదురా? మర్యాదగా చెప్పు, నా మాణిక్యాల దేవిని ఏం చేశావు? నేనే నీ మాణిక్యాల దేవిని బా. నోర్మోయ్ ఈశ్వరాలా, నీ కథను నా దగ్గర మర్యాదగా నిజం చెప్పు, లేకుంటే నీ ప్రాణం తీస్తాను. మనుషులను ఇంతగా గోసలు పెట్టి
తట్టుకునేదే ముందయ్యా. పరమేశ్వరుడా నువ్వే దేవుడివైతే పరమదయా కరుడవని నమ్మాలంటే పూవైనా మాణిక్యాలమ్మను పుణ్యవతిగా చేసి అందించవా. నాయన, అనుకున్నది సాధించావయ్యా, నువ్వే గెలిచావు. ముందుగా అనుకున్న ప్రకారం 12 ఏళ్ళు నీకు సేవ చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంత మాట నాకు నాన్న, ఆనాడు నువ్వలా మాట్లాడకపోయింటే నాలో అంత పంతం పెరిగేది కాదు. ఇది నా విజయం కాదు నాన్న, మీ విజయం.